శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో చోటు చేసుకున్న తరుణంపై రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కోనతాల రత్నకుమారి తీవ్రంగా స్పందించారు. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్ పోసిన నిందితుడు, ఆపై గొంతు కోసిన చర్య పరమ దుర్మార్గమని రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, మంత్రులకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కాపలదారులుగానే ఉంటుందా అని, ఈ ప్రభుత్వంలో ఆడపిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఆడవారు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే ఎక్కడ ఎలాంటి అరాచకాలు జరుగుతాయో అని భయపడుతున్నారు. ఇలాంటి ఘటనలన్నీ అందరూ ఖండించాలని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి అన్నారు. ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై స్పందించారు. బాధితురాలిని సకాలంలోనే జిల్లా కలెక్టర్ నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారని, అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను చెన్నై అపోలోకి తరలించినట్లు వివరించారు. మహిళలపై రాష్ట్రంలోని ఎన్ని అగాధ్యాలు, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 3 సంవత్సరాలు పెట్టి కూడా చాలా ప్రతి ఏరియాలో కూడా ఎక్కడికక్కడ మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. మహిళలందరూ కూడా ఏం చేయాలి, అనవసరంగా ఒక్క ఛాన్స్ అని ఓటేసి గెలిపించినందుకు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు ఎటువంటి ధైర్యం భరోసా లేకుండా పోయింది అని చెప్పేసి మహిళలందరూ కూడా భయభ్రాంతులకి గురవుతున్నారు. బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. మీకు ఈ రోజున జరిగిన సంఘటన ఏంటంటే, ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఒక మహిళ బాలిక 13 సంవత్సరాల బాలిక పైన తన అత్యాచారానికి చెయ్యాలని చెప్పే కర్తలు చాలా అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే అమ్మాయి ఒప్పుకోలేదు. తన నోటిలో యాసిడ్ పోసి తన గొంతు కోసి తనని చాలా చావులకి దగ్గరగా తీసుకొని వెళ్లారు. ఎక్కడికక్కడ నిన్నగాక మొన్న జరిగింది ఇక్కడ గొలగాం రేబాక్లో కూడా అనే గ్రామంలో కూడా 6 సంవత్సరాల అమ్మాయిని అని కూడా చూడకుండా ఒక దుర్మార్గుడు అమ్మాయి మీద కూడా అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు పైకి చెప్పుకోలేని పరిస్థితి అలాగే ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలోని ఈ రోజుని. పైకి చెప్పుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటున్నారు. రాక్షస పాలనలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలని ఒక నాయకుడిని కోరుకుంటారు. రాజులాగా ఒక ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి, కానీ తన బిజినెస్ వ్యాపారాలకే ముఖ్యంగా అని చూసుకుంటూ రాష్ట్రాన్ని దిగజార్చేస్తున్నారు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ప్రభుత్వ పరంగా ఫైనాన్స్ సంక్షిప్తంగా చాలా ప్రశాంతంగా చూశారు. గుండెల మీద చేతులేసుకుని నిద్రపోయేవారు ప్రజలు ఈ రోజున అలా లేదే. పోలీసులే వెళ్ళి ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లకి కాపలాదారులాగే ఉంటున్నారే తప్ప రాష్ట్రాన్ని సరైన దిశలో క్షేమదాయంగా ఉందామని చెప్పి ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ ప్రవర్తించట్లేదు. మీ భయాలు మీకుంటే మీ నుంచి మీ హై కమిషన్స్కి మీకు ఆర్డర్స్ వచ్చినాయి మీరు చేస్తారు. కాకపోతే కొంతండు మనస్సాక్షిగా ప్రజల డబ్బులతోటే మనం జీతాలు తీసుకుంటాం కాబట్టి ఆ ప్రజల డబ్బుల్ని మనం తీసుకున్నందుకు విశ్వాసంతో వాళ్ళ ప్రజా శ్రేయస్సు కోరుకోవాలని చెప్పేసి మేము మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే బాలికలు అఘాయిత్యాలకి పాల్పడ్డారో వాళ్ళకి ఈ రోజున మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలి. వారి కుటుంబానికి సానుభూతితో ఒక మంచి మహిళా కమిషన్ ఏం చేస్తున్నారండి? అసలు మహిళా కమిషన్ అన్నది ఎవరైనా సరే మహిళా కమిషన్గా ఒక పదవి తీసుకొని అలంకారప్రాయంగానే ఉండకూడదు. మీరు మహిళలకి రక్షణగా ఉండాలి. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, పోలీసుల దగ్గర కూడా ఎటువంటి కంప్లైంట్లు ఇవ్వకుండా ఎక్కడా కూడా మీరేం స్పందించట్లేదే. మహిళా కమిషన్ పోస్టులు తీసుకొని అది ఒక డిసిగ్నేషన్గా ఉపయోగించుకోకండి. దానికి సంబంధించిన వర్క్ చేయాలి. ఏదైనా పోస్టు మీకు ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దానికి సరైన సక్రమంగా మీరు నిలబెట్టుకోవాలి ఆ ప్రభుత్వ మీకు పోస్టు ఇచ్చిన దాన్ని. అలాగే ఇప్పుడు మహిళా కమిషన్ తరపు నుంచి కూడా ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని అందరికీ కూడా మీరు కొంచెం చేయూతనివ్వండి. ఎక్కడున్నా మీరు స్పందించండి. ఆ పిల్ల, ఆ అమ్మాయి, ఆ బాలిక ఎవరైతే ఉందో, అమ్మాయి అగత్యానికి గురై ఉందో, ఆ అమ్మాయి కొంచెం చేయూతనిస్తూ అమ్మాయిని కొంచెం మంచి వైద్యం అమ్మాయికి అందించేలా చేయండి. అనే కారణాలు కూడా ఈ రోజున చాలా మహిళలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. రోజు రోజుకి కూడా వైసీపీ కార్యకర్తల అగాహ్యలు ఎక్కడికక్కడ ఏంటండి? మనుషుల్ని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని ఇంటి నుంచి బయటికి లాగేయటం, వాళ్ళని కాళ్ళు చేతులు ఎక్కొట్టేయటం, కొట్టేయటం, కళ్ళు పొడిచేయటం ఇనప చువ్వలతోటి, ఇలాంటి రాక్షస పాలన మేము కోరుకున్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్నది ఇలాంటి రాక్షస పాలన. ఒక్క ఛాన్స్ అని మీకు ఇచ్చినందుకు ఎంత దౌర్భాగ్య, ఎంత దుర్మార్గపు పాలన చేస్తారా మీరు? అది ఆలోచించండి. ప్రజలు కూడా ఎప్పటికి ఈ ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ గద్దె దించుదామా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎక్కడెక్కడ దుర్మార్గాలు, ఆడపిల్లలను బయటకు పంపాలంటే ప్రతి తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు, క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని చెప్పేసి
గత 3 సంవత్సరాల్లో మీకే తెలుసు దేశంలోనే అత్యధిక స్థాయిలో కూడా ఎదిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నేరాలు ఘోరమే మన రాష్ట్రం ఇంత నీచానికి దిగజారిపోద్దని కల్లో కూడా ఊహించలేదు రాష్ట్ర భవిష్యత్తు 30 సంవత్సరాలు వెనక్కిపోయింది మహిళలందరూ కూడా ఎక్కడెక్కడ కూడా మేము బయటికి వచ్చి చెప్పాలి అని అనుకుంటారు సరే భయపడిపోతున్నారు మహిళలందరూ కూడా పైకి చెప్పుకోలేని పరిస్థితి కుమిలిపోతున్నారు ప్రతి ఒక్క మహిళ కూడాని కాబట్టి ఈ రోజు ఈ అమ్మాయి ఇక మీద ఈ పోలీసులు కూడాని పోలీసులు ఎప్పుడూ కూడా తత్తుల్లా మారకూడదు ప్రభుత్వానికి మీరు కూడా కొంచెం కాపాడాలి ప్రజా సమస్యల్ని ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ ఉండాలి ఎంతకతం రాష్ట్రం ఇటువంటివి అగాయిచ్చలు మళ్ళీ జరగకూడదు అనేసి మేము కూడా కోరుతున్నాం థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ